गुड मॉर्निंग सर. मॉर्निंग मॉर्निंग कम इन. एम पेरु? धनवीर सर. कुछ थैंक यू सर. नी कैस्ट एंटी? फॉरवर्ड कैस्ट सर. अपर कैस्ट वाले मी किंतु क्या उद्योग आलू मी कैस्ट लो पेड़ी जस कुटे नहीं स्तर कदा लक्षण लो कटना लो पहला उन डब्बू तो हैप्पी का बिजनेस चेस कर बात कुछ कदा फॉरवर्ड कैस्ट लो गोड़ा पोटा गतले इन वालों नर सर. ओके ओके नी इंटेलिजेंस अंत इपड़े वेस्ट चेकु अवनु नी नेटिव प्लेस एक्कड़ा? कृष्णा जिला सर. कृष्णा जिला विस्तीर्ण ఎంత? ఐ యామ్ సారీ సర్. లీవ్ ఇట్. మీ డిస్ట్రిక్ట్ లో ఎన్ని విలేజెస్ ఉన్నాయి? సారీ సర్. పూనే మీ జిల్లా పాపులేషన్ లో లేడీస్ పర్సంటేజ్ ఎంత? సారీ సర్. ఏమయ్యా నువ్వు సారీలు తప్ప సమాధానాలు చెప్పలేవా? నేను సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి రాలేదు సర్. బ్యాంక్ సర్వీస్ ఇంటర్వ్యూకి వచ్చాను. చదివింది ఎంకామ్ సర్. అంటే ఎంకామ్ కు సంబంధించిన ప్రశ్నలే వేయాలా? మనిషికి జనరల్ నాలెడ్జ్ ఉండక్కర్లేదా? అదేంటి? ఫ్యాన్ సర్. ఆ ఫ్యాన్ క్లాక్ వైస్ లో తిరుగుతుందా యాంటీ క్లాక్ వైస్ లో తిరుగుతుందా? క్లాక్ వైస్ లో తిరుగుతుంది సర్. ఫ్యాన్ ఎలా తిరుగుతుందని ఎంకామ్ లో చెప్పారా? లేదు సర్. బీకామ్ లో చెప్పారా? పోని ఇంటర్ లో చెప్పారా? అయినా ఎలా చెప్పావు? జనరల్ నాలెడ్జ్ తోనేగా. సరే ఇది ఎక్కడ పెట్టుకుంటాం? కళ్ళకు పెట్టుకుంటాం సర్. ఇవి కళ్ళకే పెట్టుకోవాలి కాళ్ళ కాదని ఎంకామ్ లో చెప్పారా? నో సర్. అయినా ఎలా చెప్పావు? జనరల్ నాలెడ్జేగా. ఎస్ సర్. అరే అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ పెడుతున్నందుకే గైడ్స్ న్యూస్ పేపర్స్ చదివి జీకే పెంచుకుంటూ ఓకే అంటూ పోటీ పడుతున్నారు. ఆ మాత్రం ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎలా బాబు? సి మిస్టర్ ధన్వి, హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదయ్యా? ఆన్సర్ చెప్పకుండా అలా చూస్తావేమిటయ్యా? చెప్తాను సార్. 1947 సంవత్సరానికి ముందు హైదరాబాద్ లో సముద్రం ఉండేది సార్. తెల్లవాళ్ళు మన దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చి వాళ్ళ దేశానికి వెళుతూ సికింద్రాబాద్ లో ఉన్న సముద్రాన్ని సర్కార్ ఎక్స్ప్రెస్ లో ఎక్కించుకుని ఇంగ్లాండ్ వెళ్తుండగా ఇంజన్ వెనుకున్న బోగికి బొక్కబడి ఖైరతాబాద్ లో కొన్ని నీళ్లు కారిపోయాయి సార్. ఆ కారిపోయిన నీళ్లతో ఖైరతాబాద్ చెరువు నిండింది సార్. అప్పటి ఆ ట్రైన్ డ్రైవర్ పేరు హుస్సేన్ కాబట్టి అతను జ్ఞాపకార్థం ఆ చెరువును మనం ఈనాడు హుస్సేన్ సాగర్ గా పిలుచుకుంటున్నాం సార్. జోకులేస్తున్నావా? లేకపోతే ఏంటి సార్? హైదరాబాద్ లో గోల్కొండ ఉంటుంది, గండిపేట ఉంటుంది, గాని సముద్రాలు ఎడారులు ఎందుకుంటాయి సార్? సరే సరే ఆ క్వశ్చన్ వదిలేద్దాం. తెలుగు బాగా చదువుంటావు కదా, నీకు తెలిసిన ముగ్గురు పతివర్తల పేర్లు చెప్పు. సీత, సావిత్రి, అరుంధతి. మరి మీ అమ్మ పేరు చెప్పలేదేంటయ్యా? పతివర్తలని అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి సీత ఏమైనా నీ సిస్టరా, సావిత్రి ఏమైనా నీ కజినా? కళ్ళ ముందున్న అమ్మను వదిలేసి కనిపించిన వాళ్ళ పేర్లు చెప్పావంటే మీ అమ్మ మీద నీకు నమ్మకం? అమ్మని కామెంట్ చేస్తారా? చెప్పైపోయింది. దొంగ రాస్కల్స్, ఎంకామ్ చదువుకున్న వాణ్ణిరా, టాక్సేషన్ గురించి అడగండిరా చెప్తాను, ట్రయల్ బ్యాలెన్స్ గురించి అడగండిరా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేగాని హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదు, జయలలిత గారికి పెళ్ళెందుకు కాలేదు, చంద్రబాబు నాయుడు గారికి గడ్డం ఉంటే బాగుంటాడా లేకుంటే బాగుంటాడా, ఇవి కాదురా అడగాల్సింది. అప్పర్ క్యాస్ట్ అంటే డబ్బున్న వాళ్ళు, లోయర్ క్యాస్ట్ అంటే పేదవాళ్ళని ఎవరు చెప్పారా? ఈ రాష్ట్రంలో ఒక చేత్తో డిగ్రీ పట్టా మరో చేత్తో కాలిన పొట్టా పట్టుకొని తిరిగే వాళ్ళలో చెంజం వేసుకున్న బ్రాహ్మణుడు ఉన్నాడు, పేరు చివర రాజు, రెడ్డి, చౌదరి, నాయుడు అని తోకలు తగిలించుకున్న అగ్రవర్ణాల దరిద్రులు ఉన్నారా? రే, ఆల్రెడీ అమ్ముకున్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు పెట్టి మమ్మల్ని ఏడిపించకండిరా. ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఈ బట్టలు ఇస్త్రీకి 3 రూపాయలు, బచ్చార్జీకి 5 రూపాయలు, అప్లికేషన్ కి 10 రూపాయలు అప్పు చేసి ఇంటర్వ్యూకి వస్తావరా? అంబేద్కర్ గారు ఎప్పుడో చచ్చిపోయి బతికిపోయారా? బతికుంటే మాత్రం ఆకలేసే వాడికి ఎందుకు రిజర్వేషన్ పెట్టలేదని కాళ్ళు పట్టుకొని అడిగేవాణ్ణిరా? లేదా అయ్యా అంబేద్కర్ గారు అప్పర్ కాస్ట్ లో పుట్టి అడుక్కుతుంటున్న దౌర్భాగ్యులం మేము, మమ్మల్ని కూడా ఏదో ఒక రిజర్వేషన్ లో తోసేయమని కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడేవాణ్ణిరా? ప్రాధేయపడేవాణ్ణి. దేశం మీలాంటి చెత్త కుక్కల చేతిలో చిక్కి చెత్త కుండీలా మారిపోయిందిరా. ప్రభుత్వం మీకిచ్చే జీతాలతో పరమాండం తింటూ మా ఎంగిలాకులు కూడా లాక్కోకండిరా.